ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలం మరొకసారి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో ఆయనకు వందనాలు తెలియజేసిన వారమై ఉన్నాం. గతించిన వారం అంతే దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మన జీవితంలో బహుకరించారు. ఈరోజు అనేక పని పాటలు మీరు మీ సమయాన్ని వెచ్చించుండవచ్చు, కానీ ఈ సమయంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధనని చూస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క మనవి ఏంటంటే మీరు కొద్ది నిమిషాలు మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని మా యొక్క ఆశ. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో మనం దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు తన జవాబులు మన జీవితంలో ఇస్తున్నాడు కదండి, మన ప్రార్థన చేసినప్పుడల్లా. అలాగే దేవుని సన్నిధిలో ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి అని ఆశపడుతున్నారు. అలాగే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని అంటున్నాడు కీర్తనకారుడు కదండి. మన జీవితాల్లో దేవుడు అనేక ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు. అందుని బట్టి మనం దేన్ని కూడా మర్చిపోకుండా ఆయన్ని మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మన ఆరాధనలు గడిపి ఆయన వాక్యాన్ని కూడా విందాం. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఆరాధనలు గడుపుతాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి మీరు మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తన్ని నేను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీవు చేస్తున్న అనేకమైన ఉపకారాలను బట్టి నీకు వందనాలు. ఆ ఉపకారాలన్నీ కూడా మేము మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ నిత్యము నిన్ను ఆరాధించే వారంగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. కొద్ది సమయంలో మా తండ్రి, మేము సమయాన్ని ఆరాధన నిన్ను ఆరాధిస్తూ సమయాన్ని గడుపుతుండగా తండ్రి, మీరు కృపను దయచేయండి, మంచి స్వరాలను దయచేయండి. ముందున్న కార్యక్రమంతో తండ్రి నీ పాదాలు చింత పెడుతూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుంటూ దేనిని మేము పడదాం. సృజించువాడు జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను, ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు సాధించలే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు మాదే. జీవితం అంతా
జీవితం అంతా శూన్యమయ్యను, బంధువులందరూ నన్ను విడచినను. జీవితం అంతా శూన్యమయ్యను, బంధువులందరూ నన్ను విడచినను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. జయం ఎప్పుడు నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నేను సాధించలే, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. అందరికీ ఎప్పుడు సాధించలేని సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు. బ్రతుకున్నావా నడిపించువాడు యెహోవాయే. నాకు నేను సాధించలేగా, నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు చివరిసారి నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విజయం ఎప్పుడు నాదే. ఆమేన్. విజయం ఎప్పుడు మనదే కదండి, ఎందుకంటే మనతో ఎవరున్నారు? మన యేసయ్య. మన జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మన యుద్ధాలను గెలిచేవాడు యేసయ్య కదండి, విజయుడు. మనల్ని విజయవంతులుగా చేసే దేవుడు. మనందరం కలిసి ఇంకో పాట పాడదాం, యుద్ధము యెహోవా అదే. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో, మనం ఏం కలిగి ఉన్నామో అదంతా ఆయనది కదండి. మనమంతా మనందరం కలిసి ఈ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చెప్పట్లు కొడదామండి అందరం కలిసి. యుద్ధము, ఓ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు, ఓ రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి కొడదామండి. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా. యుద్ధము
మనలను పడదోసిన బాధలు మనలను కృంగది విశ్వాసమునకు విశ్వాసమునకు కట్టైన యేసయ్యా అద్భుతమైన దేవుడు మనం కలిగి ఉండగా మనకి ఏ బాధ లేదు కదండి. ఆ గొప్ప నామనార్థం కొద్దిసేపు మనం అందరము మీకు ఇష్టం మీద కన్ను మూసుకోండి, చేతులు ఎత్తండి. దేవా ప్రభా, మా బాధల నుండి ప్రభా, మా వ్యాధుల నుండి నాయన ప్రభా విడిపించే దేవుడు నాయన ప్రభా, ప్రభా ఎన్నోడు విడుమని దేవుడు నాయన ప్రభా, మా పక్షము నుండి నాయన ప్రభా యుద్ధాలు చేసే దేవుడు నాయన ప్రభా, మా కనిపించిన యుద్ధాలు ఎన్నో నాయన ప్రభా, ఎన్నో మేళ్ళను మీరు చేశారనైనా ప్రభా, మీకు వందాలు నాయన ప్రభా, మా కంటికి కనిపించిన ప్రభా, మా ఊహకు మించిన మేలులను చేసే దేవుడవు నాయన ప్రభా, నీ స్తోత్రం వేసే ప్రభా. ప్రభా అంత గొప్ప దేవుడవు అయిన నీవు నాయన ప్రభా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పూడుపరిచిన దేవుడవు నాయన ప్రభా, ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా మీ ప్రాణాన్ని అర్పించి ప్రభా మా పాపాలంతా మా పాప దోషాలన్నింటినీ కడిగేసి నాయన ప్రభా మళ్ళీ మృత్యుంజడివై తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రం నాయన ప్రభా. మా కొరకు రాని ఉన్న యేసయ్యా మీకు వందాలు నాయన ప్రభా. ఎంత గొప్ప ప్రేమ నాయన ప్రభా నీది ప్రభా, ఎంతో మధురమైనదైన ప్రభా మీకు వందాలైన ప్రభా. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, ఓ యేసయ్యా నీ ప్రేమ మధురం, సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను
నీ ప్రేమ ఓ సిలువకెక్కెను నీ ప్రేమ నా కై విలువ తెచ్చెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో వర్ణించలేనిదనాయన ప్రభా ప్రభా నీ ప్రేమకై ప్రభా నీ స్తోత్రం నాయన ప్రభా ప్రభా మా తలంపులను మించిన ప్రేమ నాయన నీది ప్రభా మా ఊహను మించిన ప్రేమ నాయన ప్రభా మీది ప్రభా గొప్ప ప్రేమను ప్రభా మాకు ఇచ్చినందుకు వందాలి నాయన ప్రభా ప్రభా నీ ప్రేమలో ప్రభా మేము మునిగి తేలే అంతవరకు నాయన ప్రభా నీ ప్రేమను మా మీద కుమ్మరించాను నాయన ప్రభా నీ నీ ప్రేమకై నీ స్తోత్రాలు నాయన ప్రభా ప్రభా నీ ప్రాణాన్ని మాకోసం అర్పించినందుకు వందాలైన ప్రభా మమ్మల్ని విడువకనైనా ప్రభా ప్రేమిస్తున్న దేవా మీకు వందాలైన ప్రభా దినమెల్ల మీ చేతులు మా వైపు చాచినైనా ప్రభా మా కొరకు ఎదురు చూస్తున్నాయన ప్రభా మమ్మల్ని కౌగులించుకుని ప్రభా చేయి పట్టుకొని నడిపి దేవా మీకు వందాలైన ప్రభా ప్రభా ఇచ్చుని స్థితి ఆరుదనైన ప్రభా కేవలం మీకేనైనా ప్రభా నిజడని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశానికి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం ఏమై ఉన్నామో మనకున్నవన్నీ ఆయనే కదండి. ఆయన మనకిచ్చిన ప్రేమకై మన జీవితాంతము కేవలం బుధవారమే కాక మనం వచ్చే వారమంతా మన జీవితకాలం అంతా ఆయన ప్రేమను స్మరించుకుంటూ ఆయన కనపడతాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. మన పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. వాక్య సమయం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, అందరికీ వందనాలు. ప్రత్యేకించి ఈరోజు క్యాప్స్టోన్ తెలుగు బుధవారం ఆరాధన ప్రజలకు మీ అందరికీ స్వాగతం. మిత్రుడు చైతన్యకి వందనాలు. సోదరి జానెట్కు ప్రత్యేకించి వందనాలు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు, విశ్వాసులకి, అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ క్యాప్స్టోన్లో నా ఫస్ట్ మెసేజ్ ఇస్తూ ఉన్నాను. గత మోర్ దాన్ 2 decades, 20 సంవత్సరాలకు పైగా మీ పాస్టర్ గారు నాకు చాలా పరిచితులు, చాలా మంచి మనిషి. ఆయనకున్న టాలెంట్స్ ఇంకా బయటకు రావాలి, అది నా ఆశ. దానికి ముందు, వాక్యానికి ముందు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, ఘనత మహిమ యేసయ్యకే చెల్లునుగాక. ఆమెన్. వాక్యాన్ని పరిశీలించడానికి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు నేను ఎగ్జామ్, పరీక్ష అనే విషయాన్ని చెప్పడానికి నేను ఆశపడుచు ఉన్నా. జీవితంలో ఎవరికైనా సరే పరీక్ష అంటే ఇష్టం ఉండదు. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి అంటే విశ్వాస పిల్లలకి ఎంతో హ్యాపీ. జీవితం ఎవరిని వదలదు, జీవితం ప్రతివాడిని జ్యూస్ తీసే వదులుతుంది. కనుక మన జీవితంలో వచ్చే ఎగ్జామ్ గురించి దేవుడు కూడా మనుషులకి పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఒక పరీక్ష అయితే ఒకటి, ఒక పరీక్ష అయితే ఒకటి. ఇట్లాగే
ఒక భక్తుడికి ఎన్ని పరీక్షలు పెట్టాడు, అంత గొప్పవాడు ఎందుకయ్యాడు అన్న సత్యాన్ని చూడడానికి ఈరోజు మనం ముందుకు వెళుతూ ఉన్నాం. సహజంగా ఎగ్జామ్ గురించి మనం ఆలోచన చేస్తే, పరీక్షల గురించి ఆలోచన చేస్తే, మనిషికి ఇష్టమైంది ఏంటి, ఇష్టం కాంది ఏంటి అన్నది ఒక భక్తుడు ఏమని చెప్పాడు అనే విషయాన్ని ఒక చిన్న కోట్ చెప్పాడు. దాన్ని చదివి తర్వాత మన ప్రసంగాంశాన్ని చూసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. యాన్ ఇన్కన్వీనియన్షియల్ వాజ్ యాన్ అడ్వెంచర్ రాంగ్లీ కన్సిడర్డ్ అండ్ అడ్వెంచర్ ఈజ్ యాన్ ఇన్కన్వీనియన్షియల్ రైట్లీ కన్సిడర్డ్. అంటే దాన్ని తెలుగులోకి చూస్తే ఈ రకంగా రాశాను. అసౌకర్యం అనేది తప్పుగా పరిగణించబడినటువంటి సాహసం, ప్రయోజనం అనేది సరిగా పరిగణించబడని అసౌకర్యం. మనుషులకి ప్రయోజనం అంటేనే సౌకర్యంగా ఫీల్ అవుతాం, కానీ ప్రతి దాని వెనుక ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది. దాన్ని గమనించినప్పుడే ప్రయోజనాన్ని కంప్లీట్గా మనం ఉపయోగించుకోగలం, అప్పుడే మన జీవితం అనే ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వగలం. కనుక మీరందరూ కూడా జీవితంలో మంచిగా సక్సెస్ అవ్వాలని మనస వాచ కర్మణ దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మీరందరూ సక్సెస్ అవ్వాలి. మీ ఎదురుగా ఏ ఎగ్జామ్ ఉందో తెలీదు. జీవితంలో కష్టంలోనా, లేకపోతే ఆర్థికంగానా, ఆరోగ్యంలోనా, మీ పిల్లల్లోనా, మీ భవిష్యత్తులోనా, ఏ ఎగ్జామ్ ఎగ్జామ్ రాయడానికి ఎప్పుడూ కూడా మనకు ప్రిపరేషన్ ఉండాలి. అది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఆ రకంగా జరిగినప్పుడు దేవుని సన్నిధి లోకంలో లేనటువంటి హెల్ప్ పరిశుద్ధాత్ముడి ద్వారా మీకు నాకు అందరికీ జరుగుతుంది. అందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. కనుక ఈరోజు మన ప్రసంగ అంశం ఎగ్జామ్, పరీక్ష. దాని గురించి చిన్న ప్రార్థన చేసి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ యేసయ్య, నీ కృపను బట్టి వందనాలు. వీరందరినీ దీవించి ఆశీర్వదించి నీ సన్నిధి తోడుగా ఉంచండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా నడిపించండి. వీరందరూ ఏ ఎగ్జామ్లో వారు ముందు ఉందో, ఏ సమస్య ఉందో, ఏదైనప్పటికీ కూడా ఎగ్జామ్ అంటే పేసవ్వాలి. వీరందరూ పేసవ్వాలి, నేను పేసవ్వాలి. సాతాన్ని మేము జయించాలి, అదే మా ముందున్న ధ్యేయం. కనుక పరిశుద్ధాత్ముడా, మన ఇద్దరం కలిసేసైనా మనం గణపరుద్దాం. ఘనత మహిమ మీకే చెల్లిన గాక. ఏసునా మడుచునాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. ఈ ఎగ్జామ్ గురించి, సహజంగా దేవుడు పెట్టే ఎగ్జామ్ గురించి బైబిల్లో ఉన్నది ఒకటి రెండు వచనాల తర్వాత ఒక భక్తుడు జీవితంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా క్లుప్తంగా ఒక నాలుగు పాయింట్లు చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఒక మాట ద్వితీయోపదేశ కాండం 8:2 చూస్తే ఈ రకంగా ఉంది. నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నిన్ను నడిపించిన దానిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడు అంటే, మనం ప్రయాణం అనుకుంటున్నాం కానీ దేవుడు చూసేది వేరు, మనుషులు చూసేది వేరు. ఒక కాయిన్కి హెడ్ అండ్ టెయిల్ అన్న ఉన్నట్టుగానే దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయంలోనిది ఏంటి అంటే దేవుడు తెలీదా? దేవునికి నీ హృదయంలోది ఏంటని తెలుసు, కానీ నీకు ఆ ఛాన్స్ ఇచ్చాడు. మనకి మనిషి అన్నవాడికి కడుపు నిండితే ఒకలా ఉంటుంది, ఆకలిస్తే ఒకలా ఉంటుంది. నీవు కష్టం వచ్చినప్పుడు నీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ రకంగా నీవు బిహేవ్ చేస్తూ ఉన్నావు అన్నదే చాలా ముఖ్యం. దాని గురించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు ప్రజలను అక్కడ విడిచిపెట్టాడట. ఎందుకంటే ఏ రకంగా వీరు స్పందిస్తారు, ఇరుకులో ఎట్లా స్పందన, కలిసి వస్తే ఎట్లా స్పందన, అప్పుడే నీ హృదయానికి మనకి నీ యొక్క ఓన్ స్వరం. అంటే ఎగ్జాంపుల్, మనకి స్వరాలు చూస్తే మనకి 7 స్వరాలు ఉన్నట్టుగా ఈ యొక్క మ్యూజికల్ ఫీల్డ్లో మనకు తెలుస్తుంది. అట్లాగే నీకంటూ ఒక స్వరం ఉంటుంది, నీకంటూ ప్రత్యేకించి నీకు వేలుముద్ర ఎవరు నిన్ను ఎట్లా కాపీ చేయలేరో, నీకంటూ ఒకటి ఉంటుంది, ఒక ఎంబ్లెమ్. అది బయటకు వచ్చినప్పుడు నువ్వేంటి అన్నది నీ గురించి నీకు తెలుస్తుంది. దానికోసం దేవుడు ఏ పరీక్ష పెట్టినా పెడుతూ ఉంటాడు. ఇజ్రాయేల్ అందరికీ పెట్టాడు, ప్రతి భక్తుడికి పెట్టాడు, నాకు పెట్టాడు, పెడుతూనే ఉన్నాడు, నీకు పెడతాడు. ఎగ్జామ్ అంటేనే పాస్ అవ్వాలి, దాన్ని మనం ముందుకు తీసుకోవాలి. కనుక ప్రియులారా, ఏం జరిగినా మన జీవితంలో పాస్ అయ్యమ్మా ఓడిపోయమ్మా, అదే మనకు ముఖ్యం. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. సామెతలు 17:3 చూస్తే, వెండికి మూస తగినది, బంగారానికి కొలిమి తగినది, హృదయానికి దేవుడు తగినవాడు అనే అర్థం ఇక్కడ కనపడుతుంది. అంటే వెండికి మూస ఎందుకు, బంగారానికి కొలిమి ఎందుకు? వెండికి కొలిమి కుదరదా? కుదరదు, కుదరదు, నీరైపోతుంది. మూసకు వెండే ఎందుకు
అంటే అది మంచి షైనింగ్ రావాలి అంటే అందులోనే పెట్టాలట. అదే రకంగా మన హృదయానికి కరెక్ట్ అయినటువంటి వాడు ఎవరంటే మన దేవుడు అన్నమాట. హృదయానికి కరెక్ట్ అయినటువంటి వాడు, కరెక్ట్ అయిన జంట. ఈ లోకంలో చూస్తాం మంచి పేరండి, వాళ్ళిద్దరూ మంచి వాళ్ళండి, మంచి ఫ్రెండ్స్ అండి, ఇద్దరు మిత్రుల్ని వాళ్ళిద్దరూ మంచివాళ్ళు, భార్య భర్తలు ఇద్దరు మంచివాళ్ళు అని ఎట్లా చూస్తామో, దేవుడు నీతో పేరుగా నీతో జత కట్టడానికి నీ హృదయాన్ని శోధిస్తాడు, నీ హృదయాన్ని శోధిస్తాడు. దానిలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టే నీతో ఆయన సహవాసం చేస్తాడు. అందుకని చెప్పి హృదయాన్ని ఎవడో శోధించలేడు. సాతాన్ గాడు నిన్ను శోధిస్తాడు, నీ మనసును శోధిస్తాడు. హృదయాన్ని టచ్ చేయడానికి అది నీది, నీ సొంతం, నీ ఆస్తి, నీ భవిష్యత్తు. అదే ఆ స్పందనలో నుంచే సంతోషంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నావు అన్నది మన రెగ్యులర్గా దేవుడితో నడిచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందులోంచి బయటకు వచ్చే విషయాన్నే దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. మిమ్మల్ని అందరినీ దేవాతి దేవుడు మీ హృదయంలో నుంచి మంచి ఆ జ్యూస్ను తీసుకొచ్చి ఈ సంఘానికి ఉపయోగపడేవారులా, మీ నుంచి అనేక వందల ఆత్మని తీసుకువచ్చేవారులా, అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందేవారులా ఉండాలి అంటే మనకి హృదయం మీద వచ్చే ఆ పరీక్షను మనం పాస్ అవ్వాలి అని గ్రంథం చెప్తుంది. దాన్ని మీరు పాస్ అవ్వాలి, నేను పాస్ అవుతూనే ఉండాలి, మీరు పాస్ అవుతూనే ఉండాలి. చాలామంది చెప్తాం ఈ లోకంలో మా అబ్బాయికి చదువు అయిపోయింది, ఈ లోకంలో చదువు అయిపోయింది. చదువు అయ్యేదంటూ ఏదీ ఉండదు. జీవితంలో అంతా ఎప్పుడు మనం స్టూడెంట్లమే. ఎంత ఏజ్ వచ్చినా నువ్వు స్టూడెంట్వే. స్టూడెంట్ అంటేనే నేర్చుకునేవాడు కనుక మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్నది మనకు ఆచరణలో పెడుతూనే ఉండాలి. అదే ఎగ్జామ్ మనం పాస్ అవుతూనే ఉండాలి. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. మరొక మాట నేను చెప్తూ ఉన్నా, కీర్తన 7:9 ఈ రకంగా ఉంది. హృదయములను అంతరింద్రియములను పరిశీలించువాడు ఆయన నీతి గల దేవుడు. హృదయాన్ని ప్లస్ అంతరంగాన్ని, లోపల ఒకటి పైకి ఒకటి, ఈ యొక్క హిప్పోక్రటిక్ వేషధారణ జీవితం అసలు దేవుడికి ఇష్టం ఉండదు. అందుకనే కొన్నిసార్లు లోకంలో చూస్తే ఆయన ఎంత సేవ ఎట్లా చేస్తున్నాడు, వాడిని దేవుడు ఎందుకంత అట్లా దీవిస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. మనుషులకు కావాల్సింది ఒకటైతే దేవునికి కావాల్సింది మరొకటి. రెండు ఆలోచనలు కృత్రిమము దేవుడికి ఇష్టం ఉండదు. ప్లెయిన్గా ఉండు, ఏ తప్పున్నా ఏదైనప్పటికీ కూడా దాన్ని మైనస్ నుంచి ప్లస్గా మార్చగలవాడు పరిశుద్ధాత్ముడు. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. అంతే తప్ప మసిబూసి మారేడికాయ అని మన తెలుగులో ఉన్నట్టుగా నెవర్ అండ్ ఎవర్ ఆ రకంగా ఉంటే నష్టపోయేది నువ్వే. నో, నువ్వు నష్టపోకూడదు. దేవుడి సన్నిధికి వచ్చావు, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూనే ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం, అది నీకు నాకు నెరవేరాలి. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. ఎందుకంటే మొదటి తెస్సలోనికి రాసిన పట్టిక 2:17 ఈ రకంగా ఉంది. రెండో భాగం, హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై మేము బోధిస్తున్నాము అని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. హృదయాన్ని పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టడానికి నా బోధ ఉండాలి. నీ నడవడి హృదయాన్ని బట్టే నువ్వు నడగలవు అన్నది నీకు తెలిసి ఆ పోరాటంలో ఏ ఎగ్జామ్ అయితే నీకు ఇబ్బంది ఉందో. కొంతమందికి చూస్తే కొంతమందికి ఆ ఫిజిక్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి మ్యాథ్స్ ఇష్టం ఉండదు, రకరకాలు. ఇక్కడ ఇష్టం లేనిది ఏదైతే ఉందో దేవుళ్ళు ఎదగడానికి దాన్నే జయిస్తే సమస్తం నీ చేతిలో ఉంటుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆ ఎగ్జామ్ నువ్వు పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమెన్. ఇప్పుడు బైబిల్లో ఒక భక్తుడిని దేవుడు ఎగ్జామ్ పెట్టాడు, దాన్ని మనం పరిశీలించడానికి ముందుకు వెళ్తున్నాం. ఆదికాండం 12 నుంచి మనం చూస్తే, ఆదికాండం 22 వరకు భక్తుడైనటువంటి అబ్రహాంకి 4 పరీక్షలు పెట్టాడు. 4 పరీక్షల్లోనే పాస్ అయిపోయాడు. మన నెత్తికి కూర్చున్నాడు అంటే మనకు తండ్రిగా గొప్పవాడిగా కూర్చున్నాడు. అదే పొజిషన్ దేవుడు పక్షపాతి కాదు, నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని ఎంతగా నువ్వు పాస్ అవుతాయి, మొదటి ఎగ్జామ్ పాస్ అవుతాయి, 2 పాస్ అవుతాయి, 3 పాస్ అవుతాయి, 4. మనకు బైబిల్లో అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి రావచ్చు, అంత గొప్ప దీవెన రావచ్చు. కానీ మనకి చరిత్రలో బయటికి రాని వారు ఉన్నారు, బైబిల్లో అనేక మంది ఉన్నారు.
అనేక మంది గొప్ప గొప్పగా దీవించబడి దేవునికి దగ్గరైన వారు ఉన్నారు. ఆ రకంగా ఉండాలి. నీ ఎగ్జామ్ పాస్ అయ్యి, ఇది బయటికి కనపడే ఎగ్జామ్ కాదు, ఇది బయటికి కనపడే చదువుకునేది కాదు, నీకు నువ్వుగా నీ అంతరింద్రియాలతో, నీ మనసుతో, నీ హృదయంతో, దేవునితో, ఏకాత్మతో, ఏక మనసుతో, ఒంటరిగా దేవుడితో సాధించుకుని సాతాన్ని జయిస్తూ ముందుకు వెళుతూ క్రమక్రమంగా అనుదిన రక్షణ, అనుక్షణ రక్షణ, భూతకాల రక్షణ, భవిష్యత్ కాల రక్షణ, ఈ రకంగా మూడు రకాలుగా మనం పోరాటంలో ముందుకు వెళితేనే ఉండాలి. అనది గ్రంథం సెలవిస్తూ ఉంది, దీన్ని జయించాడు. ఒక ఫస్ట్ ఎగ్జామ్ గురించి నేను చెబుతూ ఉన్నా. ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు చూస్తే దేవుడు పెట్టిన ఫస్ట్ పరీక్ష అబ్రహాంకి విధేయత అనే పరీక్ష పెట్టాడు. హంబుల్, విధేయత అనే పరీక్ష పెట్టాడు. మనిషికి విధేయత ఈ రోజుల్లో చూస్తూ ఉంటుంటే, ఈ రోజు ఏంటి, పొరవ నుంచి అంతే, అందుకని అప్పటి నుంచి ఇప్పటికి ఈ ఎగ్జామే కనపడుతుంది మనకి. విధేయత చాలా ముఖ్యం. హంబుల్ అన్నది కూడా బయటకి కనపడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. బయటికి ఎలా నమస్కారం పెట్టచ్చు, లోపల లేకపోవచ్చు. లోపల మంచి స్వభావంతో ఉండొచ్చు, బయటకు మాత్రం కళ్ళు ఎగరేసి ఏంటి, ఎలాగా, ఎవరో, ఎందుకు అనేది అడగచ్చు. దేవుడికి లోపలది ఇష్టం, కానీ మనుషులకు బయటది ఇష్టం. అందుకనే దేవుడు ఏం చెప్పాడు, మనుషుల దయ కావాలి, నీకు దేవుని దయ కావాలి అన్నాడు. కనుక నీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యం. అందుకనే మా చర్చిలో ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, వేర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ మెట్ టుగెదర్ దేర్ ఇస్ ఎ స్పార్క్. మనకి ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ రెండు ఎక్కడైతే కలుసుకున్నాయో అక్కడ ఒక స్పార్క్ ఉంటుంది. కనుక పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, స్పిరిచువల్ డెవలప్మెంటు కావాలి. ఒక్కసారి హృదయంలో నీవు మంచివాడవై ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చూస్తుంటే మంచిగా చదువుకున్నటువంటి విద్యార్థులను చూస్తే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, చాలా మంచి వాళ్ళు నేను కొంతమందిని గమనించినప్పుడు. కానీ మాట్లాడేది తీరుని చూస్తే ఏంది అయితే ఉంటే అన్నది కనపడుతుంది. నో, అది కూడా మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు, అది ప్రజలకు ఇష్టం. ప్రజలకు ఇష్టమైంది నాకెందుకు. నో, అది కూడా కావాలి. అందుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి, స్పిరిచువల్ డెవలప్మెంటు ఉండాలి. ఎందుకు ఉండాలి, నువ్వు సూపర్ ఉంటావు, నీ విజన్ నెరవేరుతుంది, నీ తల్లిదండ్రులు సంతోషపెడతావు, నీ సంఘాన్ని సంతోషపెడతావు, ఏ టు జెడ్ అన్ని రకాలుగా పైకి పోతావు. వెళ్ళాలి, అదే నీ వాక్యం, అదే నీ ఆశ. అందుకే నీవు నేను చర్చకు వస్తున్నావు, దేవుడిని వెంబడిస్తూ ఉన్నావు. ఘనత మహిమ యేసుకే చెల్లుగా. కనుక ప్రియులారా, చూస్తే ఇక్కడ అబ్రహాముని కానీ సింపుల్గా చూస్తే పెట్టిన ఎగ్జామ్ చిన్నది, విధేయత ఎత్తాలో పడతాడు నా దగ్గరికి వచ్చాడు అని. ఇది వదిలేయి, అది వదిలేయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి, లోబడ్డాడు. లోబడ్డం అన్నది అందుకని ఇప్పుడు కూడా చర్చిలో మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు కూడా పని. ప్రతి వాళ్ళు కూడా మీ చర్చిలో ఏదో ఒక పని చేయడానికి ముందుకుండాలి. వచ్చానా, వినేసానా, వెళ్ళిపోయానా, ఎస్ మంచిదే, కానీ అవకాశం వచ్చినప్పుడైనా, అప్పుడప్పుడైనా మనం చర్చిలో కొంత పని చేయాలి. ఆ పనే నీకు విధేయత రావడానికి ఒక ఫౌండేషన్ ఇస్తుంది. ఏ పని చేయకుండా, ఏ విషయంలోనూ మనం ముందుకెళ్లకుండా, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, కొంత ఫ్రీ సర్వీస్ మనం దేవునికి ఇవ్వాలి, చర్చ్కి ఇవ్వాలి, మన ఇంటికి ఇవ్వాలి, మన శ్రేయోభిలాషులకు ఇవ్వాలి. అది హంబుల్నెస్కి ఫౌండేషన్గా మనకు పనికొస్తుంది. థియరిటికల్గా మనం ఎంత సాధించినా, ఎంత చదువుకున్నా, ఎన్ని చెప్పచ్చు, ఎన్ని ఈక్వేషన్లు చెప్పచ్చు, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి థియరీ, కానీ ప్రాక్టికల్గా కూడా కావాలి. రెండు కలిసినప్పుడే మనకు మంచి లైఫ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే అబ్రహాముని మనకన్నా అనేక రెట్లు, ఆయన పేరెత్తడానికి కూడా సరిపోం, అంత గొప్పవాడికి కూడా దేవుడు ఇదే పరీక్ష పెట్టాడు. విధేయత ఫస్ట్. నీ తల్లిదండ్రులకు నువ్వు ఎంత లోబడి ఉంటూ ఉన్నావు, నీ స్నేహితుల దగ్గర నువ్వు ఎట్లా ఉంటూ ఉన్నావు, నీ శత్రువుల దగ్గర నువ్వు ఎట్లా ఉంటూ ఉన్నావు, నీ చర్చిలో నువ్వు ఎట్లా ఉంటూ ఉన్నావు. ఏ వ్యక్తి చూసినా, ప్రతి వ్యక్తి కూడా అద్దం ముందు నుంచుని చూసిన మొక్కాన్ని చూసుకుని, రాసిన పౌడర్నే రాసుకుని, దువ్విన తలనే దూకుని రకరకాలుగా చేసుకుంటాడు. ఎందుకు అని ఆలోచిస్తే, దాని మీనింగ్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే వాడుకి నచ్చడు, ఇంకా ఏదేదో కావాలనుకుంటాడు. నీకు నువ్వే నచ్చట్లేదు అన్నది ఒక మంచి సంకేతం మనకి ఇస్తుంది అన్నమాట. అద్దం ముందు నువ్వు ఎంతసేపు నిలబడుతున్నావో దాని అర్థం ఏంటరా అంటే, నీవు నీకు అంత నచ్చట్లేదు అని. అది మంచి సంకేతం. కారణం ఏంటి, నచ్చేలా మార్చుకోవాలి. మార్చుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏదైనప్పటికీ కూడా హంబుల్నెస్. ఎక్కడైతే హంబుల్నెస్ ఉంటుందో అక్కడ
బ్యూటీ పార్లర్ పని కూడా బాగా తగ్గుతుంది. వాస్తవం ఇది. అందుకనే మీ పాస్టర్ గారు చైతన్య అంటే ఒక రకమైన నాకు ఇష్టం. కారణం ఏంటరా అంటే ఈయన ఎక్కువగా ఇవన్నీ ఫేస్లు కథ రాసుకుని ఇది రాసుకుని ఈ అడౌట్ చేయడానికి ఆయన ఎప్పుడు అసలు నాకు నేను చూడను. ఆయన ఆ సింపుల్ సిటీ నువ్వు కావాలనుకుంటే రాదు, నేను కావాలనుకుంటే రాదు. అది ఆ ఫౌండేషన్ మనకు పడాలి. ఘనత మహిమ యేసయ్యకి చెల్లును గాక. కనుక ప్రియులారా చూస్తే అందుకనే మనము జేమ్స్ 4వ అధ్యాయం యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే ప్రభువు దృష్టికి మీరు ఎట్లా ఉన్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. చిన్ని మాటకు కనపడుతుంది కదా హంబుల్నెస్ అన్నది. మీకు ఇష్టం లేకపోయినా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు వాక్యం వింటూ ఉన్న మీరు మీకు నచ్చనిది ప్లస్ ప్లీజ్ ప్లీజ్ బీ విత్ మీ అండ్ లుక్ ఎట్ మీ. మీకు నచ్చనిది ప్లస్ దేవుడికి నచ్చినది. మళ్ళీ చెప్తూ ఉన్నా థర్డ్ టైం, మీకు నచ్చనిది ప్లస్ దేవుడికి నచ్చేది ఏదైతే ఉందో ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక్కరోజు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నా, తీసుకునేటప్పుడు ఏదైనా ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు హ్యాపీ కన్నా మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ హ్యాపీ ఆ సంతోషం ఎక్కువగా ఉంటుంది. హ్యూమన్ నేచర్. అందుకనే ఎక్కడైతే మంచిది ఉన్నదో అది కొంచెం కష్టం. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. తీసుకోవడం ఈజీ, ఇవ్వడం కష్టం. కానీ ఇవ్వడంలో హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవ్వడం అంటే ఏదైనా అవ్వచ్చు, దేవునికి వ్యతిరేకం కానిది ఏదైనా అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే మన యాటిట్యూడ్, మన యొక్క వైఖరి, మన పర్సనాలిటీలో తెలియకుండానే మార్పులు వస్తూ ఉంటాయి. తెలియకుండానే షేప్స్ మంచివి. అది చాలా గొప్పది. నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అబ్రహాం లాంటి ఎగ్జామ్ పెట్టాడు. నువ్వు నేనే అంత ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. కనుక ప్రియులారా ఈ ఎగ్జామ్స్ చాలా ముఖ్యం. కనుక ఎగ్జామ్ అంటే ఇప్పుడు మన ప్రసంగం ఫస్ట్ పాయింట్ మనం చూసాం. అబ్రహాంకి దేవుడు ఎగ్జామ్ పెట్టాడు. విధేయత అనే ఎగ్జామ్ పెట్టాడు. విధేయత ఎప్పుడు కూడా నువ్వు ఎంత లోబడుతూ ఉన్నావు. లోబడ్డం అనేది రెండు రకాల, లోపల బయట. బయటికి మన యొక్క చెప్పే విధానం బాగుండాలి, లోపల బాగుండాలి. కొంతమంది చెప్పింది చక్కగా చేస్తారు, మంచిగా ఉంటారు, సెకండ్ థాట్ లోపల ఉండదు. హిపోక్రసీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. యాటిట్యూడ్ మాత్రం ఏంటి చేస్తా ఉంటే అంటే ఇది అస్సలు చేయడరా అనుకుంటాం. కానీ ఆడే బాగా చేస్తాడు కొన్నిసార్లు. రెండూ కావాలి. ప్రజలకి మనుషులకి దేవుడు ఏం చెప్పాడు ఫైనల్గా వాక్యం, మనుషుల యందు దయ, దేవుని యందు దయ, రెండూ కావాలి. దీన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అబ్రహాంకి ఫస్ట్ పెట్టినటువంటి ఎగ్జామ్ అదే. దాంట్లో పాస్ అయితే రెండో ఎగ్జామ్ పెడతాడు. అందుకని మనం అనుకుంటాం కొన్నిసార్లు దేవుళ్ళు ఎదిగేగలు, దీనికి సోదనలు ఎక్కువైపోతున్నాయని. ఎక్సలెంట్ అంటే దేవుని సన్నిధి నీతో బలంగా ఉందన్నమాట. దేవునిలో నువ్వు ఎదుగుతుంటే నీకు సోదనలు పెరుగుతున్నాయి అంటే ఎగ్జామ్ పాస్ అయ్యేగలు, దీని స్థాయి పెరుగుతుంది అన్నమాట. అది ముఖ్యం. ఘనత మహిమ యేసయ్యకి చెల్లును గాక. ఆ రకంగానే మనం చూస్తే ఇక్కడ ఈ యొక్క విధేయత గురించి మనం పరిశీలించినప్పుడు, ఈ విధేయత గురించి మనం పరిశీలించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యం అవ్వచ్చు, ఏదవ్వచ్చు మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ప్రజలు అదే సాక్ష్యం ఇచ్చారు అబ్రహాం గురించి, అన్యులు అదే సాక్ష్యం ఇచ్చారు, తోటివారు కొంతమంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు, అది మనకి చాలా చాలా ముఖ్యంగా మనకు అర్థమవుతుంది. దేవుడు అన్నాడు యెషయా 41:8 నా స్నేహితుడు అన్నాడు. సూపర్, దేవుడు అన్నాడు. కానీ మనుషులు ఏమంటున్నారు నీ గురించి నా గురించి కూడా, అది కూడా చాలా ముఖ్యం. యాకోబే ఉంటూ ఉన్నాడు 2:23 దేవుని స్నేహితుడు. ఇంకొక ఆయన మళ్ళీ విట్నెస్ ఇస్తున్నాడు. అంటే మనకి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్ చెప్పాం మొదట ఇంట్రడక్షన్లో చూసాం. ఈ రెండు హృదయానికి సంబంధించినవి. మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ముందుకెళ్ళాలి, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఈ రెండు మాత్రమే హృదయానికి సంబంధించినవి. దాంట్లోంచి నీకంటూ ఒక రూపు, నీకంటూ ఒక షేప్ బయటకు వస్తుంది అని మనం ఇంట్రడక్షన్లో చూసాం. అది దేవునికి ఇష్టం. దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. దానికోసం ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు అట్లా విడిచిపెట్టాడు ఏంటి అని.
చిన్న జర్నీ. ఈ రోజుల్లో ఇప్పుడు ఆ హోలీల్యాండ్కి వెళితే ఐగుప్తు నుంచి ఆ యొక్క దేశానికి కొన్ని గంటల్లో మనం వెళ్ళిపోతున్నాం, కానీ వీళ్ళు అన్ని సంవత్సరాలు. నువ్వు ఎంతగా ఇంత త్వరగా నీ ఎగ్జామ్ పాస్ అవుతే అంత ఈజీ అయిపోతుంది. లేకపోతే ముందుకెళ్తూనే ఉంటాం, ఏదో ఒక కార్నర్లో నీకైనా నాకైనా పెయిన్ ఉంటూనే ఉంటుంది, ఆ పెయిన్ ఉంటూనే ఉంటుంది. దాన్ని జయించాలి. ఇది పాస్ అయినప్పుడే మనం జయించగలం. ఘనత మహిమ యేసయ్య చెల్లును గాక. ఆమెన్. అన్యులు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తే, అబ్రహాము గురించి అన్యులు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తే, అభిమేలకు దేవుడు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అంటున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. అన్యులు చెప్తూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది చెప్తుంటే నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండగా నాకు ఈ ఆలోచన వచ్చింది. మా తల్లిదండ్రులు దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుళ్ళకి వచ్చినప్పుడు మాకు చాలా వ్యతిరేకత ఉండేది మా ఊర్లో. ఏంటి లేనిపోని ఇలాంటి ప్రార్థనలన్నీ పెడుతున్నారు వీళ్ళు, ఊరు మధ్యలో పెట్టారు, ఇలా చేశారు, వీళ్ళని ఎలా చేయాలి, ఎలా చేయాలని చాలా యాంటీ ఉండేది. మా ఇంటికి మా బంధువులు వీళ్ళు ఎవరో వచ్చేవారు కాదు. ఆ టైంలో మేము మీటింగ్స్ కానీ విశాఖపట్నం వెళ్ళాం. వెళితే అక్కడ మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గంగరాజ్. భలే వీళ్ళు వెళ్ళారు, ఇళ్ళంతా నాశనం చేయాలి, వీళ్ళింట్లో అన్ని వస్తువులు తీసేసుకోవాలి అనే ప్లాన్ వేసుకుని పడుకోకుండా కూర్చుని 1 గంట దాటిన తర్వాత మా ఇంటి దగ్గరికి వచ్చాడట. ఎవరో నా ఇంట్లో దాదాపు ఒక 20 అడుగుల మనిషి తెల్లగా ఉండి ఒక కత్తితో చుట్టూ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నాడట. అమ్మో, ఈ మూర్తి గారు అంటే మా ఫాదర్, ఈయన తక్కువడు కాదు, ఇటువంటి ఆడిని పెట్టాడు అని చూసి చాలా వణుకుతూ ఇంటికి పరిగెట్టుకెళ్ళి కింద పడి నెక్స్ట్ డే వరకు ఆయన షవరింగ్ పోలేదు ఆయనకి. ఆ తర్వాత ఆయన దేవుళ్ళకి వచ్చాడు. కనుక ప్రియులారా, బయట మనకు సాక్ష్యం కావాలి, దేవుని సాక్ష్యం మనకు కావాలి, అన్యుల సాక్ష్యం మనకు కావాలి. ఘనత మహిమ యేసయ్య చెల్లును గాక. ఈ రకంగా మనం ముందుకెళ్లాల్సిన పని ఎంతైనా ఉంది. అందుకనే మొట్టమొదట దేవుడు పరీక్షించేది ఏంట్రా అంటే హంబుల్నెస్. అది మనకు కావాలి, విధేయత అన్నది మనకు కావాలి. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే ఈ రకంగా ఉంది, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి అంటే ఈ రెండు ఉండాలి. ప్రజల సాక్ష్యం దేవుడికి ఇష్టం. కారణం ఏంటి? నీకు ఎవరైనా శత్రువు ఉండొచ్చు, నీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని కూడా దేవుడే తయారు చేశాడు. వాళ్ళని నువ్వు శపించడం దేవుడికి ఇష్టం ఉండదు. కనుక శత్రువు దగ్గరే సాక్ష్యం కాదు, కనీసం తోటి వారి దగ్గర మనకు సాక్ష్యం కావాలి. అప్పుడు దేవుడికి మనం, ప్రభు దృష్టికి ఆయనకి నచ్చినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళకి నచ్చింది ఏదైనా ఇస్తే ఆ వేరు, నచ్చంది ఇస్తే వేరు. ఏదైనా ఫుడ్ అవ్వచ్చు, ఒక డ్రింక్ అవ్వచ్చు, ఏదైనా నచ్చదు అని తెలుసుండి మనం ఇచ్చామనుకోండి, దాని అర్థం ఏంటి? తాగాలనే వద్దనా? సేమ్, ఇప్పుడు దేవుడికి నచ్చనిది నువ్వు చేస్తున్నావు అంటే ఇప్పుడు ఏంటి, దేవుడి దగ్గర నీకు రావాలనే వద్దనా? రావాలనే, కానీ నువ్వు ఒక్కడు లోబడ్డం లేదు. కనుక హంబుల్నెస్ అన్నది చాలా 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 ముఖ్యంగా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. కనుక ప్రియులరా, మొదట మనకి దేవుని యొక్క విషయాల్లో మనం చూసినప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే హంబుల్నెస్. రెండవ ఎగ్జామ్ గురించి నేను చెప్తున్నా. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే దేవుడు ఉద్దేశ్యానికి పరీక్ష పెడతాడు. ఈ పరీక్షలు ఎక్కడా ఉండవు, దేవుడు పెట్టే పరీక్షలు. నీ ఉద్దేశానికి పరీక్ష ఏంటి? ఉద్దేశ్యానికి పరీక్ష పెడతాడు, నీ ఉద్దేశ్యానికి. అందుకనే ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే నీ ఉద్దేశ్యానికి పరీక్ష. ఈడేం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏంటి అన్నదానికి నీ ఉద్దేశ్యానికి పరీక్ష. కొన్నిసార్లు మన పనుల భారం విస్తారంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే సామెతలు 16వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. ఏదో ఉద్దేశాలు ఉంటాయి మనకి, ఏదేదో ఆలోచనలు ఉంటాయి, రకరకాల పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుడి మీద ఆధారపడ్డామా లేదా అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మన మనసుకు తెలుస్తుంది, మన హృదయానికి తెలుస్తుంది. ఎప్పుడు ఎప్పుడు అంటే దేవుని ప్రార్థన చేస్తూనే మన ప్లాన్స్ మనం వేసుకుంటాం, తప్పు లేదు, కానీ అందులో ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడ్డము అంటే సెకండ్ థాట్ లేకుండా ఉండడం. ఏ వ్యక్తినైనా తీర్చిదిద్దేది సెకండ్ థాటే.
ఏ వ్యక్తినైనా చెడగొట్టేది సెకండ్ థాటే. ఒక ఉద్దేశం ఉంటుంది ఒక పనికి, పక్కన షార్ట్ కట్ ఉంటుంది, షార్ట్ కట్లో వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలా. ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఏదైనా ఒక హెల్ప్ చేయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఎలా చేయాలా అలా చేయాలా, దేవునికి నచ్చింది ఏంటి అన్నది ఇంపార్టెంట్. అందుకనే సెకండ్ థాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫస్ట్ థాట్. అందరికీ మంచి చేయాలంటుంది, కొంతమంది మంచి చేస్తారు, సెకండ్ థాట్ మరొకటి ఉంటుంది. అదే మొదటి థాట్ని చెడగొట్టచ్చు, నిలబెట్టచ్చు. కనుక మన యొక్క ఉద్దేశాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఈ లోకంలో ఇటువంటి పరీక్షలు ఎక్కడ దొరకవు. ఇంట్లో వాళ్ళకి కొన్ని ఉద్దేశాలు మనకి అర్థం కాదు, చెబితేనే అర్థం ఉంటుంది, మనసులో ఉంటే అస్సలు అర్థం కాదు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక దాన్నే ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఇది మనకి చాలా ముఖ్యం. నీ ఉద్దేశం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి. ఫిలిప్పీ 3:13 చూస్తే నీవు ఏదైనా ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే వెనక ఉన్న విషయాలను కాకుండా ముందున్న దాని మీద నీ టార్గెట్. ఒక వ్యక్తి ఎప్పుడు కరెక్ట్గా టార్గెట్ చేయగలడు అంటే ఉద్దేశ్యం సెకండ్ థాట్ బట్టే ఉంటుంది. సెకండ్ థాట్ ఫస్ట్ థాట్కి కరెక్ట్గా ఉంటే ఏ వ్యక్తికైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు చేయనా వద్దా, వెళ్ళనా వద్దా, ఇదా అదా అన్నది వస్తుంది. ఇదా అదా అన్నది అది ఇదికి కరెక్ట్ అయితే నువ్వు ముందుకెళ్ళిపోతావు. అది సెక్యులర్ అవ్వచ్చు, స్పిరిచువల్ అవ్వచ్చు. ఇది మనకు చాలా ముఖ్యం. అందుకనే దేవుడు మన ఉద్దేశ్యాన్ని పరీక్షిస్తాడు. ఉద్దేశ్యాన్ని పరీక్షించేది ప్రపంచంలో మనకు ఎక్కడ కనిపించదు, కేవలం వాక్యమే కనపడుతుంది. అందుకనే వాక్యంతో కొంచెం హెడేక్ మనకి. వాక్యం ఏం చేస్తుందట, మూలుగులను సహితము అది అగ్ని వంటిది కాదా, అశుద్ధి వంటిది కాదా, ఇవన్నీ ఏం చేస్తాయి, అగ్ని బట్టి ఉన్న అశుద్ధిని ఇవన్నీ కూడా పెయిన్. ఆ పెయిన్ ముందు మనం తీసుకున్నప్పుడు, మనం మౌల్డ్ అయినప్పుడు అద్భుతమైన రిజల్ట్ మనకు వస్తుంది. నువ్వు ముందుకెళ్ళాలి, గొప్పగా ఉండాలి, అన్ని రకాలుగా ముందుకెళ్ళాలంటే ఈ రెండవ ఎగ్జామ్ కూడా మనం పేసాలి. మొదట ఎగ్జామ్ని చూసాం, అబ్రహాంకి ఎగ్జామ్ పెట్టాడు అంటే విధేయత అనే ఎగ్జామ్ పెట్టాడు. రెండవది ఉద్దేశ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెట్టాడు. రెండాటిలోనూ పాస్ అయ్యాడు. పాస్ అయితే మూడవ ఎగ్జామ్ పెట్టాడు. మూడవ ఎగ్జామ్ ఏంటి అంటే విశ్వాసం ఎటువంటిది అని పెట్టాడు. సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నాం, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ముందు మనకి ఇవి కావాలి. విశ్వాసం అంత స్టేజ్ మన విశ్వాసాన్ని పెంచుకోవాలి అంటే ముందు మనం చూసాం కదా, మన విధేయత, మన యొక్క ఉద్దేశ్యాలు, ఈ రెండు విషయాల మీద మనం ఫోకస్ చేసినప్పుడు మాత్రమే నీ యొక్క విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసపు స్థాయి కనపడేది కాదు, మనుషులకు కనపడేవి ఇష్టం, దేవునికి కనపడనవి ఇష్టం. ఎందుకు అంటే ఏమీ లేని దాని నుంచి సమస్తం ఆయన పుట్టించాడు. మనిషి ఉన్న దాంట్లోంచి ఏదో ఒకటి తయారు చేయగలడు, ఏదైనా చేయగలడు. కనుక ఇవి కనపడేవి కాదు, అది దేవునికి ఇష్టం. ఏది మూడవ మాట, ఫెయిత్. నీ విశ్వాసం ఎంత, నీ గురించి నీకు తెలుసు. కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. ఏమనంటే దేవుడికి నా గురించి అంతా తెలుసు. దేవుడు వరకు ఎందుకు, నీ గురించి నీకు తెలియదా? మాటమాటికి దేవుడు అక్కడ నీ గురించి నీకు తెలుసుగా. నువ్వు బైబిల్ని ఎట్లా ఫాలో అవుతున్నావో, రోజు దేవునితో ఎట్లా ప్రార్థనలు గడుపుతున్నావో, నీ స్పిరిచువల్ లైఫ్ ఏంటో, నీ పేపర్ తీసుకుని మార్కులు వేసుకుంటే నీకు ఎన్ని మార్కులు వస్తాయో నీ గురించి నీకు తెలియదా? అది చాలా ఇంపార్టెంట్. అదే కావాల్సింది. మొదట నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు నచ్చింది ఏంటో నీకు తెలిస్తే ఎందుకు నచ్చలేదు అన్నది చూడాలి. అందులో దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే దాన్ని నచ్చిన దానిగా మార్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఈ యొక్క ఎగ్జామ్స్ ఎక్కడ మనకు దొరకవు. దేవుడు ఎక్కడ పెడతాడు మన యొక్క హంబుల్నెస్ మీద విధేయత ఎగ్జామ్ ఏంటి, దేవుడే పెడతాడు. ఇవి ఉద్దేశ్యానికి ఎగ్జామ్ ఏంటి, దేవుడే పెడతాడు. ఇది ఎందుకని, దేవుడు కనపడంది ఆయనకి ఇష్టం, కనపడేది నీకు నాకు ఇష్టం. కనపడంది బలంగా ఉంటే కనపడేవన్నీ నీతో ఉంటాయి. అందుకనే 3:1 దేవుడు అన్నాడు. 1:2 చూస్తే నీ ఆత్మలో ఎదుగుతూ ఉన్న ప్రకారము నీకు అన్ని పని జరుగుతుంది అన్నాడు. అదనమాట, ఆత్మలో ఎదగకుండా నీకేది కావాలని కోరుకున్నా నిన్ను ఏదో రోజున ఆ భోగి వదిలేస్తుంది. కనుక ముందు ఆత్మలో ఎదుగుతూ ఉండు. ఈ ఎగ్జామ్స్ మనం ఎవరి మట్టుకు వారే వ్యక్తిగతంగా
వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటూ డెవలప్ చేసుకోవాల్సిన విషయాలు దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో కలిసి పోరాడినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. ఇవి నీకు జరగాలి, ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి, నీ తెలుగు సహవాసం వేలల్లోనికి వెళ్ళాలి, బ్రాంచ్ల్లోనికి వెళ్ళాలి. ఆమెన్. ఇవన్నీ శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని అందరినీ వాడుకుని ముందుకు తీసుకువెళ్ళునుగాక. ప్రియులారా, మరొక ఈ యొక్క మూడవ ఎగ్జామ్ అయినటువంటి ఫెయిత్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఒకే ఒక మాటలో మన సమయాన్ని బట్టి దీన్ని చూసుకుని ఒక మాట చూసుకుంటే ఈ రకంగా ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపము. ఇటు నిరీక్షణ అన్నది కనపడదు, కానీ విశ్వాసం అన్నది లైన్లోకి వచ్చినప్పుడు అది థింగ్స్ అది ఉనికిలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక దీనికన్నా డేంజర్గా కనపడుతుంది నిరీక్షణ. దేవుడే చేస్తాడు ప్రతిదానికి కూడా, దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు నోడుతోటంటూ నీలో మార్పు లేకుండా, నీలో ఆత్మీయ జీవితం ఆ వృద్ధి లేకుండా నువ్వు చేసే పనులు చేసుకుంటేనే అలవాటు ప్రకారం దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు అంటే అసలు నిరీక్షణ అంటేనే నీకు జీరో తెలుసు అని. దేవుడు నిన్ను నుంచి ఏది కోరుకున్నా ఫస్ట్ ఆయన కోరుకునేది మనిషి కంటికి కనపడనవే ఆయన కోరుకుంటాడు. అవే ఎగ్జామ్స్. నీకు దేవుడు ఏ ఎగ్జామ్ పెడుతున్నాడు? కొన్నిసార్లు అంటాం సాతాను నన్ను శోధించేస్తూ ఉన్నాడు అని. వాక్యం ఏం చెప్తున్నాడు? నిన్ను శోధించడానికి రైట్ లేదు. ఎగ్జామ్ దేవుడు మాత్రం అనుమతిస్తాడు ఇటువంటి ఆత్మీయకి సంబంధించినటువంటి ఎగ్జామ్ గురించి. దాంట్లో కూడా నెగ్గాడు. చివరిగా నాలుగో చెప్పి మనం ముగించుకోవడానికి ముందుకెళ్దాం. ఒకసారి నేను వెనక్కి వస్తూ ఉన్నాను. అబ్రహాంకు దేవుడు పరీక్షలు పెట్టాడు. ఎగ్జామ్ అంటే ఏంటో చూసాం, దాని ఇంట్రడక్షన్ ఏంటో చూసాం, దేవుడు దేని మీద ఎగ్జామ్ పెడతాడో చూసాం, కంటికి కనపడడం దాని మీద మాత్రమే ఆయన ఫోకస్ చేస్తాడని చూసాం. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటో చూసాం, హంబుల్నెస్ వినయం విధేయత మీద దేవుడు ఎగ్జామ్ పెడతాడని చూసాం. రెండవది మనం చూస్తే ఉద్దేశ్యం మీద ఎగ్జామ్ పెడతాడు అని చూసాం. మూడో ఎగ్జామ్ చూస్తే ఆయన విశ్వాసం మీద పెట్టినట్టు చూసాం. ఆ తర్వాత చివరిగా ఈయనలో ఉన్నట్టుంటే లవ్ ఏంటి అని చూశాడు. లవ్ ఏంటి అని చూశాడు. అది ఆదికాండం 22:1-3 చూస్తే, ప్రేమకు పరీక్ష పెట్టాడు. విశ్వాసం ఎప్పుడైతే ఉందో, పరీక్ష ఎప్పుడైతే నెగ్గామో, ప్రేమ అన్నది కాన్స్టెంట్గా మనతో ఉండడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసములో మనకి జరిగేటువంటి అద్భుతం తర్వాత ఏంటి అన్నది మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తే మన విశ్వాసం థర్డ్ ఎగ్జామ్ అయినటువంటి విశ్వాసంలో అన్నాడు దేవుడు నీ కొడుకుని నాకు బలిచ్చే అన్నాడు. సింపుల్గా కనపడుతుంది, కానీ ఆయన ఎట్లా చేశాడు? పిల్లలు పుట్టడానికే అవకాశం లేదు, వయసు అయిపోయింది, అప్పుడే చేసినాడు. ఇది ఇట్లా దేవుడు చెప్పింది చేస్తే ఇంకో ఎలాగైనా మరొకటి చేయగలడు, నా ఆశను తీర్చగలడు అనే కాన్సెప్ట్ ఆయన నమ్మాడు. వాస్తవాన్ని గుర్తించాడు. కానీ ప్రియులరా, దేవునికి హంబుల్నెస్లో ఉన్నటువంటిది విశ్వాసం పెరగడానికి కూడా ఒక విషయం చెప్తున్నాను. దేవుడు మన విశ్వాసం అందరినీ కూడా గొర్రెతో పోల్చాడు. గొర్రెలా ఉండమని. ఎందుకు పోల్చాడు అంటే గొర్రె ఎప్పుడూ కూడా తల పైకెత్తి నడదు, తల దించుకునే నడుస్తుంది. కానీ తల దించుకునే నడుస్తే గొర్రెలో ఉండే స్పెషల్ ఏంటంటే, దాన్ని సైంటిఫిక్ రీజన్స్లో మనం చూస్తే రీడర్స్ అండ్ డైజెస్ట్లో నేను చూసినప్పుడు ఒక దాని గురించి ఒకసారి రాసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఏంటి అంటే గొర్రె తల ఉంచుకుని వినయంతో విధేయతతో విశ్వాసంతో ఆ యొక్క యజమాని వెంబడిస్తూ ఉన్నప్పుడట గొర్రెకు వెనక ఉన్నది కనపడుతుందట. అంటే నీవు దేవుని దృష్టిలో గొర్రెతో ఎందుకు పోల్చాడంటే, నీవు గొర్రెల వినయంతో విధేయతతో మంచి ఉద్దేశ్యము కలిగి విశ్వాసము కలిగి దేవునిలో వెంబడిస్తూ ఉన్నప్పుడు నీ వెనక ఉన్నది అంటే భవిష్యత్తు నీ కనపడుతుంది. నీ కనపడినటువంటి నీ భవిష్యత్తు, ఆశిస్తూ ఉన్న నీ భవిష్యత్తు, ఎదురు చూస్తూ ఉన్న నీ భవిష్యత్తు నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. అందుకని దేవుడు ఈ రకంగా మనల్ని పోల్చాడు. ఒక జంతువుతో పోల్చడం కాదు అక్కడ. నాలుగో చూసేసరికి నాలుగో ఎగ్జామ్ ప్రేమ మీద పెట్టాడు. ప్రేమ లవ్ ఎట్లా ఉంది, ఈయన పరిస్థితి ఎట్లా ఉంది అని. కానీ ప్రియులారా, ఆ పరీక్షలో కూడా చివరిగా ఈయన నెగ్గాడు. ఎందుకంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక 13:13 చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంట్రా అంటే ప్రేమ అని పెట్టాడు.
ఇది నిజమైతే శత్రువులను వెంటనే ప్రేమించడం కష్టమవుతుంది, కానీ కొంతకాలంలో మనం మామూలుగా వదిలిపెట్టడం అన్నది జరుగుతుంది. ఈ నాలుగు పరీక్షల్లో నెగ్గడానికి నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో చూసుకుంటే చాలు, నీ గురించి నీకు అర్థమవుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి అని అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా దేవుడు పెట్టినవి ఈ నాలుగు ఎగ్జామ్సే పెడుతున్నాడు. మొదటిదైనా పాస్ అయ్యావా? పోనీ మొదటి పాస్ అయితే రెండులో ఉన్నావా? రెండు పాస్ అయితే మూడులో ఉన్నావా? సూపర్ అన్నమాట, మంచి రిజల్ట్, మంచి రిజల్ట్. అందుకనే చూడండి మోకాళ్ళలోతు ఎట్లా స్టేజ్ పెంచు, 30 దంతలు 60 దంతలు స్టేజ్ పెరుగుతుంది. ఈ రకంగా నీ స్టేజ్ని పెంచుకుని అన్ని రకాలుగా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు శారీరకంగా నీవు అభివృద్ధి చెంది అన్ని విషయాల్లో ఆత్మల సంపాదనలో ఆత్మీయ స్థితిలో అన్ని రకాలుగా కుటుంబ పరంగా దేవాత దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లోనూ ముందుకు తీసుకెళ్ళను గాక. సంఘ తోడ్పాటుకి, సంఘ అభివృద్ధికి, వాక్యం చెప్పేదానికి, ప్రతి దానికి కూడా నీకు నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే ఈ యొక్క లోకంలో వాక్యం అన్ని విషయాల్లో నీకు నాకు నచ్చదు నచ్చదు. నచ్చిందా లేదా అన్నది మ్యాటర్ కాదు. నువ్వు దానికి ఈ విషయాలు ఈ నాలుగు ఎగ్జామ్లో ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో చూసుకున్నప్పుడు అద్భుతంగా నీ జీవితం ముందుకెళ్తుంది. దేవాత దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళను గాక. పరిశుద్ధాత్మ దేవుడికి నీకు తోడుగా నుండి ఆలోచనకర్త, నిన్ను ఉద్ధరించడానికి ముందుండి నడిపించేవాడు, మనతో ఉండేవాడు, మంచి ఆలోచన ఇచ్చేవాడు, బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, మన ఫోర్ రన్నర్ ఆయన, నిన్ను నడిపించి దీవించి ఆశీర్వదించి ఉద్ధరించును గాక. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధ యేసయ్య, నీ కృపా ప్రేమను బట్టి వందనాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశ్వాసులందరికీ కూడా ఇదే ఎగ్జామ్ పెడుతూ ఉన్నావు. విధేయత అనే ఎగ్జామ్ పెడుతూ ఉన్నావు, వారి యొక్క ఉద్దేశ్యాలు అనే ఎగ్జామ్ పెడుతూ ఉన్నావు, వారి విశ్వాసం గురించిన ఎగ్జామ్ పెడుతూ ఉన్నావు, వారి యొక్క ప్రేమ ఎంత ఉంది అనే ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నావు. వీటిలో నెగ్గి గొప్ప విశ్వాసులుగా వీరిని తీర్చిదిద్ది నీ నామాన్ని గణపరచుకోమని ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రార్థనాలకించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించి ప్రోత్సహించి హెచ్చించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం, అందరికీ వందనాలు. యేసే మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. థ్యాంక్ యూ.